అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ మౌనిక కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్ నేను ఇవాళ మగవాళ్ళలో ఎంతవరకు ప్రాబ్లం ఉండడం వల్ల సమస్యలేమి ప్రాబ్లం కపుల్స్ లో వస్తుందన్న దాని గురించి మాట్లాడతానండి ఇప్పుడు మాకు డైలీ బేసిస్ మీద ఎవరైతే కపుల్స్ మా క్లినిక్కి వస్తుంటారో ఈ ప్రాబ్లంతో ట్రీట్మెంట్ కోసము వాళ్ళల్లో మేము ఇంచుమించు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్లో వైఫ్ లో ఏదో ఒక ఇష్యూ ఉండడం పీరియడ్స్ కరెక్ట్ గా రావట్లేదు నీటి బుడగల సమస్యను లేదా ట్యూబ్లలో ఏదో బ్లాక్ ఉంది ఇట్లా దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం చూస్తున్నాము ఈక్వల్ ట్రెండ్లో ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్లో మగవాళ్ళల్లో కూడా కణాల నంబర్ తక్కువ ఉండడం వల్ల లేదా కదలిక బాగా తక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం ఎదురవడం మేము చూస్తూనే ఉన్నాం ఈక్వల్ గా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ గనక మాట్లాడినట్టయితే ఆ టైంలో ఫిఫ్టీ ఫిఫ్టీ కాదండి థర్టీ పర్సెంట్ కేసెస్లో మాత్రమే మగవాళ్ళ వీర్య కణాల్లో ఏదో ఇబ్బంది ఉండి ప్రెగ్నెన్సీ రాకపోవడం మేము ఎక్కువగా చూసేవాళ్ళం ఎందుకు ఇది ఇంక్రీజ్ అవుతుంది అంటే మగవాళ్ళలో కూడా ఈ వీర్య కణాల ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనం ఈ మధ్యలో ఎందుకు చూస్తున్నాము దీని గురించి డిస్కస్ చేస్తాను కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ లేదా కొన్ని స్టడీస్ జరిగాయండి అవి వాళ్ళు ఏం చూసారంటే టెస్టోస్ట్రోన్ అనే ఒక మేల్ హార్మోన్ ఉంటుంది మెన్లో ఈ మేల్ హార్మోన్ బీజంలో ప్రొడ్యూస్ అవుతుంది టెస్టిస్లో రైట్ అండ్ లెఫ్ట్ టెస్టిస్లో మనకు బీజంలో ప్రొడ్యూస్ అవుతుంది ప్రొడ్యూస్ అయిన హార్మోన్ మన కణం ప్రొడక్షన్ వాటి కదలిక క్వాలిటీ వీటన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఈ టెస్టోస్ట్రోన్ హార్మోన్ లెవెల్స్ ఎప్పుడు కూడా మంచి లెవెల్స్ ఉండాలి కనీసం త్రీ హండ్రెడ్ ఉండాలి నార్మల్ రేంజ్ అంటే నో ఈ రేంజెస్ మన గ్రాండ్ పేరెంట్స్ టైం ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎంత లెవెల్స్లో ఉన్నాయి ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎంత లెవెల్స్ ఉన్నాయి అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్ స్టడీస్ అనేవి జరుగుతున్నాయి వాళ్ళు చూసింది ఏంటి అంటే మన ఓల్డర్ జనరేషన్స్ అంటే మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళల్లో ఉన్న టెస్టోస్ట్రోన్ హార్మోన్ లెవెల్స్ ఇప్పుడు తరంలో ఉన్న జనరేషన్ లో ఉన్న లో అంత లో లేవు వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ లాంటి నంబర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఏంటి అంటే అరౌండ్ త్రీ హండ్రెడ్ లేదా కణాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో టెస్ట్ చేసినట్టయితే ఇంకా తక్కువ త్రీ హండ్రెడ్ కంటే తక్కువ టూ హండ్రెడ్ సంథింగ్ లాంటి వాల్యూస్ టెస్టోస్ట్రోన్ చూస్తా చూస్తూ ఉన్నారు ఎందుకు ఈ తగ్గు తక్కువ అవ్వడం చూస్తున్నాం ఈ ట్రెండ్ ఎందుకు ఉంది ర్యాప్ గా ఆ టైం నుంచి ఈ టైం వరకు గా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఆ హార్మోన్ లెవెల్స్ మెన్లో తగ్గుతూ తగ్గుతూ వస్తున్నాయి ఎందుకు ఇలా అవుతుంది అనేది వాళ్ళు స్టడీ చేయడానికి చూశారు ఈ టెస్టోస్ట్రోన్ హార్మోన్ రిలీజ్ తగ్గు అవ్వడం ఎంత సిగ్నిఫికెంట్ ఇది చదవడం ఎందుకు ఇంపార్టెంట్ దీని గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ నేను అన్నట్టు టెస్టోస్ట్రోన్ హార్మోనే మన వీర్య వీర్యకణాల నంబర్ కానీ కదలిక కానీ కంట్రోల్ చేస్తుంది సో మనకు టెస్టోస్ట్రోన్ హార్మోన్ తగ్గిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా మీ వీర్య కణాల పరీక్షలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది తక్కువ కణాలు తక్కువ కదలిక అండ్ ఇండైరెక్ట్లీ మళ్ళీ మీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతూ ఉంటుంది సో ఈ టెస్టోస్టోన్ హార్మోన్ లెవెల్స్ తగ్గడానికి రీజన్స్ వాళ్ళు చూస్తే ఎక్కువగా మెయిన్ లిస్ట్ చేసింది టాప్ వన్ వచ్చేసి వాళ్ళ వెయిట్ మనకు ఓవర్ వెయిట్ ఒబీస్ ఎక్కువ బరువుతో అధిక బరువుతో ఉన్న వాళ్ళు ఈ కాలంలో మనం ఎక్కువగా చేస్తున్నాం అప్పటి కాలంలో కంటే అప్పుడు ఎక్కువగా ఫార్మింగ్ అగ్రికల్చర్ వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే ఎక్కువగా డెస్క్ జాబ్స్ ఉన్నాయి జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే వెయిట్ అయ్యి మా పొట్ట రీజన్లో ఫ్యాట్ ఎక్కువ అవ్వడము ఇన్నర్ థైస్ కాళ్ళ దగ్గర కూడా ఫ్యాట్ అయ్యి బీజం చుట్టూ ఫ్యాట్ అక్యుమ్యులేషన్తో లోకల్గా హీట్ ఎక్కువ అవుతుంది వేడి ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే బీజంలో సెల్స్ దెబ్బ తిని మన కణాలు చనిపోతూ ఉంటాయి అండ్ టెస్టోస్టోన్ హార్మోన్ ప్రొడక్షన్ కూడా బాగా తగ్గిపోతుంది ఇది వన్ రీజన్ అని చెప్పారు వెయిట్ ప్రాబ్లమ్స్ సెకండ్ వచ్చేసి మన డయట్ అండి నా లో మీరు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్స్ రిచ్ ఫుడ్ మనకు దొరకట్లేదు వీటి వల్ల మనకు హార్మోన్ గా ఎఫెక్ట్ అయ్యి తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఆల్సో డైట్ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తింటూ ఉంటాం వెరీ ఆఫెన్ టూ త్రీ టైమ్స్ అవి కొంతమంది ఎవ్రీ ఆల్టర్నేట్ డే లేదా ఈవెన్ డైలీ నాన్ వెజ్ లేకుండా తినరు సో ఇట్లాంటి కేసెస్లో ఏమవుతుందంటే మనం తీసుకునే మీట్ ఆర్గానిక్ మీట్ అయి ఉండకపోవచ్చు పౌల్ట్రీలో కోల్డ్ అండ్ పెంచేటప్పుడు వాటికి టెస్టోస్టోన్ ఐ మీన్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి తొందరగా పెరగాలి తొందరగా మీట్ అమ్ముకోవాలన్న ఆశతో వాళ్ళు స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు ఆ స్టిరాయిడ్స్ మీరు మీట్ ద్వారా కన్జ్యూమ్ చేసి మన హార్మోన్స్ మీద నెగటివ్ గా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఇది సెకండ్ పాయింట్ థర్డ్ వచ్చేసి అండి మనము స్లీప్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి స్ట్రెస్ ఎలా తీసుకుంటున్నాము ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నాము అనుకోండి సరిగ్గా నిద్ర లేదు లేట్ నైట్ పార్టీస్ ఆల్కహాల్ డ్రింకింగ్ స్మోకింగ్ వీటన్నిటి వల్ల పొట్ట రీజన్ లో కార్టిజాల్ స్ట్రెస్ ఎక్కువై కార్టిజాల్ అన్న హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి పొట్ట రీజన్ లో ఎక్కువగా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది ఈ బీజంలో ప్రొడ్యూస్ అయిన టెస్టోస్ట్రోన్ హార్మోన్ నార్మల్ గా కూడా పొట్టలో ఉన్న ఫ్యాట్ లో గా కన్వర్ట్ అయిపోతుంది ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్ హార్మోన్ ఎక్కువ ఫ్యాట్ అంటే ఎక్కువ కన్వర్షన్ ఎక్కువగా ఈస్ట్రోజన్ కి కన్వర్ట్ అయిపోయి మీకు టెస్టోస్ట్రోన్ తగ్గిపోతుంది అండ్ కౌంట్స్ ఫాల్ అయిపోతాయి మేజర్గా ఈ రీసెర్చ్ అండ్ స్టడీస్ లో ప్రూవ్ ఏంటి అంటే ఈ త్రీ ఫ్యాక్టర్స్ వల్ల ఓవర్ టైం టెస్టోస్ట్రోన్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి మనం ఈ విషయాల్ని అటెన్షన్ ఇచ్చి మనం గా ఏదోటి దానికి సొల్యూషన్ చూసుకోలేకపోతే ఫర్దర్ జనరేషన్స్ లో ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యి ఇంకా కూడా హార్మోన్ పడిపోయి కౌంట్స్ ఇంకా కూడా ప్రాబ్లం అయ్యి మేబీ లేటర్ జనరేషన్స్లో మగవాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇన్ఫర్టిలిటీలో ఇంకా కూడా రైజ్ అవుతూ పోతుంది సేమ్ యాజ్ లేడీస్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్గా రెస్పాన్సిబుల్ ఉన్నారు రేపు ఇంకా కూడా ఇంక్లినేషన్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు థ్యాంక్ యూ